ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఇండియా కేవలం 37 పరుగులే జోడించి ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లు హసన్ మహమ్మద్ తొలిసారి టెస్టులో 5 వికెట్స్ అలా అందుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాను యువ పేసర్ ఆకాష్ దీప్ తను వేసిన సెకండ్ ఓవర్లో 2 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టాడు. బంగ్లా లంచ్ బ్రేక్ సమయానికి 24 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బుమ్రా కూడా చెలరేగి బౌలింగ్ చేయడంతో బంగ్లా ఏ దశలో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లో షకీబుల్ హసన్ 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా బౌలర్లో బుమ్రా 4 వికెట్లతో చెలరేగ సిరాజ్ 2, ఆకాశ్దీప్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. అనంతరం 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 2వ రోజు చివరి వరకు 1కి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ 33 పరుగులు, రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోసారి రోహిత్ నిరాశపరిచారు. మొదటి ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ అయిన వీరు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. భారీ ఆధిక్యం దిశగా ఇండియా టీం వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ